108 శక్తిపీఠాల్లో ఒకటైన దేవీపీఠం స్థానేశ్వరం, ఇక్కడి దేవీ రూపం భవాని. సతీ అమ్మవారి త్రినేత్రంలో ఒకటి ఇక్కడ పడిందంటారు. ఈ శక్తిపీఠ క్షేత్రంలోని ఒక ప్రత్యేక గదిలో ఒక పాన్పు ఏర్పరిచి అమ్మవారిని వరుసగా కొన్ని రోజులు అలసట తీరి విశ్రాంతి పొందే నిమిత్తం నిద్రపుచ్చుతారు. ఆ సమయంలో కూడా అమ్మవారిని నిద్రాభంగం కలిగించకుండా నిశ్శబ్దంగా దర్శించవచ్చు. నిద్ర లేచిన ప్రతిసారి మేకను బలిస్తారు. సంవత్సరంలో 3 సార్లు ఇలా విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. ఈ క్షేత్రంలో దేశంలోని అన్ని ముఖ్య నదీ జలాలతో నింపబడిన గుండం ఉన్నది. బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం ఏర్పరిచిన ఈ గుండంలో స్నానం సర్వరోగ నివారిణి, మోక్షప్రదాయిని కూడా. ఈ శక్తిపీఠ ప్రదేశం తుల్జాపూర్. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో తుల్జాపూర్ నందు వెలసిన భవానీమాత శక్తిపీఠాన్ని అలరించింది. ఉస్మానాబాద్ నుండి 19 కిలోమీటర్లు, తుల్జాపూర్కు షోలాపూర్ నుండి బస్సు సౌకర్యం ఉంది, 40 కిలోమీటర్ల దూరం. సిద్ధేశ్వర లేక స్థానేశ్వర మహాదేవుని పత్నిగా, తుల్జామాతగా ఆరాధింపబడే ఈ అమ్మవారే ఛత్రపతి శివాజీకి వీర ఖడ్గాన్ని ప్రసాదించిందని చెబుతారు. మహిమగల ఈమెకు అష్టభుజములు, ఆయుధాలు కలవు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.